మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. గ్యాప్ లేకుండా వాట్సాప్ లో మెసేజ్లు ఇస్తానంటారుగా. యుఎస్ వెళ్తున్నాను, నా ఫ్రెండ్ అక్కడ నుండి వీసా డాక్యుమెంట్స్ పంపిస్తుంది, దాంతోనే ఈ టెక్స్ట్ అంతా. బై నెక్స్ట్ మంత్, బై ఇండియా. నాకైతే బాయ్ బంగారరాజు అన్నట్టు అనిపించిందండి. నిన్నటి దాకా టైం వేస్ట్ చేయకుండా త్వరగా వెళ్ళిపోదాం అనుకున్నా. మీరు పరిచయం అయ్యాక కాస్త టైం తీసుకుని వెళ్దాం అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే, ఎక్స్క్యూజ్ మీ, ఆడెవడో గానీ చల్లగా ఉన్న ప్రపంచాన్ని సెల్లలతో వేడెక్కించాడు. ఆడి గుడి కట్టించాలి, నిన్ను పాడెక్కించాలి. మొన్న రాత్రి ఏంటి, ఎవరో తెలియదని చూసినట్టు చూసా? సరిగ్గా గమనించండి, ఇప్పుడు కూడా అలాగే చూస్తున్నాను. జనం ఉన్నారని చూస్తున్నాను. ఫ్యాషన్ షో స్టార్ట్ అవుతుంది, నువ్వు కూడా వచ్చాయి, డాడ్ కూడా వస్తున్నారు. ఆయన కనపడు, నిన్ను చూసారంటే లౌడ్ స్పీకర్ లో అరుస్తారు. ఆ అమ్మాయి మీకు తెలుసా? తెలీదండి. నాకు తెలిసిన అమ్మాయి మీరేనండి. నాకు తెలిసి అమ్మాయి అంటే మీరేనండి. నాకు తెలిసి మోసగాడంటే నువ్వేరా? రే, నా కూతురు కలవద్దని, దాన్ని చేసుకునే కలలు వద్దని, దానికి వల విసరొద్దని నీకు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారా? వెళ్ళా, ఇప్పుడు నీ బుర్ర బద్దలు కొట్టడం మాత్రమే నాకు మిగిలింది. వీళ్ళంతా మెంటల్ హాస్పిటల్ గేట్లు బద్దలు కొట్టుకు వచ్చేసారు. మీరు గోల్డ్ అనుకున్నా, రోల్డ్ గోల్డ్ అనుకోలేదు. ఏమండి, ఎవరో నాకు తెలియదండి. ఏమండి, గీత గారు, మీ పాస్పోర్ట్. గీత, గీత, గీత అంటే ఈ లైన్ కూడా లైన్ లో పెట్టేశావన్నమాట. మీరు ఎవరినో నేను అనుకుంటున్నారు, నన్ను ఎవరో అనుకుంటున్నారు. నన్ను మీరు ఎదవా అనుకుంటున్నారు? అవును అనుకుంటున్నాను. నేను రీసెంట్ గా గన్ కొనుక్కున్నాను. మీరు నన్ను సునీల్ వర్మ అనుకుంటున్నారు? అవును. కన్నే కాదు, కాకపోతే సునీల్ వర్మ అనే పేరు నీకెలా తెలుసు బాబు? బాబోయ్, నన్ను ఎలా ప్రూవ్ చేసుకోమంటారా చెప్పండి. ప్రూఫ్ ఏంట్రా, నీ రూపే ప్రూఫ్. ఆపో. ఏమైంది? రా తమ్ముడు, రా రా రా, కరెక్ట్గా టైంకి వచ్చావు. మ్యాటర్ ఏంటంటే, ఆడెవడో నాలా ఉన్నాడు, ఆడో పెద్ద ఎదవలా ఉన్నాడు, నేను ఆ ఎదవని అనుకుని ఈ ఎదవలంతా నా వెంట పడుతున్నారు. ఆగండి, తన పేరు బంగారరాజు, నాకు అన్నయ్య అవుతాడు. మీరు అనుకునే అతనికి ఇతనికి ఏదో డిఫరెన్స్ ఉంటుంది, చెక్ చేసుకోండి. ఆ ఎదవ కుడికాలికి 6 వేళ్ళు ఉంటాయి, చూపించమనండి. ఇంకే చూపించనే అంటే, అంటే చూసారా, కాళ్ళ వేళ్ళు చూపించమంటే అంటే అంటున్నాడు. ఎంతకంటే ప్రూఫ్ ఏంటి? అంటే అంటే కారణం ఏంటంటే, నా కాళ్ళు సమంత కాళ్ళగా అందంగా ఉండవు కాబట్టి. భరిస్తావు, చూపించు. కమాన్, ఈరోజు నువ్వు తప్పించుకోలేదు. సారీ, ఫేస్ వాడదలా ఉంటే గాడిదలా నమ్మేశాను. ఓకే సార్, 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 సారీ చెప్పే కదయ్యా. మీరు సారీ చెప్పారు, గీత బాగా చెప్పి వెళ్ళిపోయింది. నేను సునీల్ వర్మన్ కాదని మీరే గీత చెప్పాలి. నాకు ఐడియా వచ్చింది. ఏంటి? క్విట్ ప్రోకో. క్విట్ ప్రోకో అంటే? నువ్వు నాకు హెల్ప్ చేస్తావు, నేను నీకు హెల్ప్ చేస్తాను. ఎలా? నువ్వు ఎలాగో సునీల్ వర్మలా ఉంటావు కాబట్టి నువ్వు మా అమ్మాయిని కలుసుకుని చెత్తగా బిహేవ్ చేసి బ్రేకప్ చేసుకుని వచ్చేసి నెక్స్ట్ మినిట్ నువ్వు బోల్డ్ అంత ఖరీదైన గోల్డ్ అని నేను గీతకు చెప్పేస్తాను. వద్దు సార్, అలా చేస్తే మోసం చేసినట్టు అవుద్ది. చచ్చా, మా అమ్మాయి జీవితాన్ని బాగు చేసినట్టు అవుతుందయ్యా. వాడు పెద్ద మోసగాడు, నాకు హెల్ప్ చేయవయ్యా. సరే చేస్తా, కానీ నేను సునీల్ వర్మన్ కాదని మీ అమ్మాయి స్మెల్ చేస్తే? దాని మొహం, దానికంత సెన్సరీ పవర్స్ ఉంటే ఆ మేనస్ లెస్ ఫెలోని ఎందుకు లవ్ చేస్తుంది? వాడికి నీకు ఒక్కటే తేడా, వాడు నల్ల జర్కిన్ వేసుకుని నల్ల కళ్ళజోడు పెట్టుకుని బేస్ వాయిస్ లో మాట్లాడతాడు.